2014-2019లో ఒక్క రూపాయి తీసుకోకుండా నానికి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. 1997లో విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలో గెస్ట్ హౌస్లలో కేశినేని నాని సెక్స్ రాకెట్లు నడిపాడు. విజయవాడలో హోటల్కి లైసెన్స్ తీసుకుని సెక్స్ రాకెట్ నడుపుతున్నాడు. చంద్రబాబు కర్ణుడు లాంటి వారు, జగన్ యాచకుడి లాంటి వాడు అని బుద్ధ వెంకన్న అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు టికెట్లు అమ్ముకోడు. చంద్రబాబు నాయుడు గుణం కర్ణుడు గుణం, పెట్టడమే కానీ తీసుకోవడం తెలియదు. జగన్మోహన్ రెడ్డి యాచకుడు అంటే అడుపు తినేవాడు, జగన్మోహన్ రెడ్డి తింటాడు. కాబట్టికే నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లా రెట్ల దగ్గర 140 కోట్లు 150 కోట్లు కావాలని అడిగి వాళ్ళు ఏమనంటే వాళ్ళకి టికెట్ లెక్కొట్టాడు. నీకు ఒక్క రూపాయి తీసుకోకుండా 2014-2019 ఒక్క రూపాయి నీ ఖర్చు లేకుండా పార్టీయే బరాయించి నీ దున్నపోత శరీరానికి రోడ్డు మీద వదిలి తెలుగుదేశం పార్టీ చూసి ఓటేస్తే చంద్రబాబు నాయుడిని టిక్కెట్లు అమ్ముకునేవాడు అంటావా? ఎవడరా నువ్వు? నువ్వు సెక్స్ ర్యాకెట్లు నడిపేవాడివి. నీ వాటిల్లో కథ ఏం జరుగుతుందో చెప్పమంటావా? అది త్వరలో మొత్తం తెలుస్తాం. నువ్వు సెక్స్ ర్యాకెట్లకి నువ్వు మూలకారుడివి. 97లో 4 గెస్ట్ హౌస్లు విజయవాడ, హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీలో పెట్టి సెక్స్ ర్యాకెట్లు నడిపావు. ఇప్పుడు లైసెన్స్ తీసుకున్నట్టు విజయవాడలో ఓట్లు పెట్టుకొని అక్కడ నడుపుతున్నాం. ఎక్కడ నిన్ను విమర్శిస్తారని చంద్రబాబు నాయుడు గారి మీద లేదా ఇతర పార్టీ నాయకుల మీద అబండాలు వేస్తాం. నీరు నీ జగన్మోహన్ రెడ్డి యాచకులు, చంద్రబాబు నాయుడు గారు కర్ణుడు. మీది అడుగు తినే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి పెట్టే మనస్తత్వం. ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి మీద నోరు జారావా, నీ కేసు నేను భవనకు వచ్చి నిన్ను తంపానని తెలియజేస్తాను.